వెల్కమ్ టు ఫోర్ సైడ్ న్యూస్. నేను మీ దుర్గా ప్రసాద్. మనం విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్లో ఉన్నాం. ఇది ఈరోజు ఒక ప్రత్యేక కథనంతో మరలా మీ ముందుకు వచ్చాం. అదేంటంటే ఫిషర్మన్, మత్స్యకారుడు సముద్ర వేటకి వెళ్ళిన తర్వాత నుండి మరలా హార్బర్కి వచ్చేవారు కూడా సముద్రంలో వారి పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, మత్స్య సంపద దొరికితే ఎటువంటి లాభాలు వస్తాయి, మత్స్య సంపద దొరకలేని పక్షంలో వారు ఆ స్థితి ఏ విధంగా ఉంటుంది, డౌన్ఫాల్ అవుతుందా, ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుందా, ఆర్థికంగా ఎటువంటి ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ఎదురవుతాయి, అదేవిధంగా సముద్రంలో వేటకి వెళ్ళిన తర్వాత సిగ్నల్స్ లేని పరిస్థితిలో కూడా వాళ్ళ లైఫ్ స్టైల్ ఉంటుంది, సరైన ఫుడ్ కూడా ఉండదు, తినే ఆహారం కూడా ఉండదు, అన్నీ సమకూర్చినప్పుడు కూడా కొన్ని కొన్ని సార్లు ఎక్కువ రోజులు సముద్రంలో గడపాల్సిన పరిస్థితి ఉంటుంది. అట్లాంటి సమయంలో వారి ఆకలి కష్టాలు ఏ విధంగా ఉంటుంది, సముద్రాన్ని నమ్ముకొని మత్స్య బంగారాన్ని, మత్స్య సంపదని ఒక బంగారుగా చూసుకొని ఆ మత్స్య సంపద మీదే ఆధారపడి వారి జీవితం కూడా ఉంటుంది. వారి లైఫ్ స్టైల్ ఏ విధంగా నడి సముద్రంలో ఉంటుంది, మత్స్య సంపదను నమ్ముకొని వారి జీవన విధానం ఏ విధంగా ఉంటుంది, వారి యొక్క పరిస్థితులు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది ఈ యొక్క ప్రత్యేక కథనం. దానికోసం ఫోర్ సైడ్ న్యూస్ ప్రత్యేకంగా మరలా మీ ముందుకు వచ్చింది, ఒక మత్స్యకారుడి యొక్క జీవన స్థితి తెలియపరిచేందుకు. ఫిషర్మన్ ఇప్పుడు బోట్ ఒకటి 15 days 20 days ఆటకెళ్తుంది. ఆటకెళ్ళి 15 days 20 days లోపలే ఉంటారు. ఇక్కడ ఐస్ ఆయిల్ ఫుడ్ అంతా పట్టుకెళ్ళి 15 days 20 days ఫిషింగ్ చేసి వస్తారు. ఫిషింగ్ చేసి వచ్చిన వాళ్ళకి అక్కడ ఫిషింగ్ ఉండొచ్చు, లేకపోవచ్చు. ఒక్కొక్కసారి తుఫాన్లు అలాంటివి కూడా ఉండొచ్చు, ప్రమాదం కూడా జరిగే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. చాలాసార్లు జరిగాయి, మనుషులు కూడా మిస్ అయ్యారు అన్నమాట. ఒకసారి పడిపోవటం, అలా జరగటం, యాక్సిడెంట్ అవ్వడం అలాంటివి కూడా అయ్యాయి. వచ్చాక ఒక్కొక్కసారి డబ్బులు దొరికితే ఒకసారి దొరకవు. ఒకసారి ఏంటంటే ఆయిల్ రేట్లు అవి పెరిగిపోవడం వల్ల ఆయిల్ లాస్ రావటం, ఇలా రావటం, దానివల్ల వాటర్ కూడా చాలా సఫర్ అవుతున్నారు. ఫిషర్మెన్కి కూడా అమౌంట్ ఎక్కువ దొరకదు. నెక్స్ట్ ఫ్యామిలీ అందరినీ ఇక్కడ వదిలేసి వెళ్ళిపోతారు. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎలా ఉంటారో ఏం తెలియదు. అక్కడికి వెళ్ళే సిగ్నల్ కూడా ఉండదు, ఫోన్లు చేయడానికి కూడా వాళ్ళు ఫోన్ చేస్తేనే ఇక్కడ మాట్లాడాలి. నెక్స్ట్ 2 months ఆపేస్తారు, ఇంకా 1 month పోతే 2 months ఆపేస్తారు. అప్పుడు జీవనభృతి అది 10,000 అంత ఇస్తారు. ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ ఇస్తుంది. ముందు చాలా రోజుల నుంచి ఉన్నాను, కాకపోతే అప్పుడు తక్కువ. అది 4వ నెల 5వ నెల ఆ టైంలో 1-2 నెలలు ఆపేస్తారు. ఆపిస్తాక మీ మళ్ళీ స్టార్ట్ చేస్తారు. ఫిషింగ్ అయితే ఉండట్లేదు అప్పుడు, అంతగా తక్కువ. గుర్తొస్తే మరి తప్పదు కదా అన్న. ఫోన్ కమ్యూనికేషన్ ఉంటుంది, అదే సిగ్నల్ ఉంటే అవతల నుండి చేయాలి, ఇక్కడ నుండి చేయడానికి అవ్వదు. చేస్తే ఒకసారి అవుతుంది, ఒకసారి అవ్వదు. ఆ సిగ్నల్ ఉన్న చోట చూసుకొని చేస్తారు అంత. ఏమనిపిస్తుంది, మామూలుగా అలవాటు అయిపోద్ది కదా. అలవాటు అయిన వాళ్ళకి అలవాటు అవుతుంది. కొంతమందికి కొత్తగా వెళ్ళిన వాళ్ళకి అంటే కొంచెం బెంగళా అనిపిస్తుంటుంది. అది అంటే ఇంకా తప్పదు అనమాట. ఇంక బ్రతుకు తెరువు కాబట్టి ఇంక బ్రతకడానికి వేరే దారి లేక ఇంకా చేయటం. గవర్నమెంట్ ప్రభుత్వం నుంచి ఏముంటుంది అన్న, అలాగే ఉంటుంది గవర్నమెంట్ సాయం. అంటే ఒక మనిషి చనిపోయినా కొన్ని రూల్స్ ఉండేవి అప్పుడు. ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ కొంచెం చేంజ్ అయింది, చేంజ్ చేస్తారు. అంటే ఇప్పుడు సముద్రంలో మనిషి మిస్ అయిపోయాడు అనుకోండి, మనిషిని చూపించాలి, డబ్బులు ఇవ్వాలంటే ఇలాగ అడిగేవారు అనమాట. చాలా కామెడీ కాదు, సముద్రంలో పడి మనిషి ఎలా కనబడతాడు, దొరకడం కష్టం, బాడీ దొరక చూపించడం. చాలామంది రీసెంట్గా మొన్న 4-5 సార్లు జరిగాయి మనిషి పడిపోవడం, అలాగా మళ్ళీ అలా వెతకడం, దొరకకపోవడం చాలాసార్లు. పరిస్థితి వస్తే ఇంకేముంది, అవతలకి వెళ్ళాక ఇంకా అవతల అండర్లో అవతల పట్టుకున్నాక వీళ్ళు ప్రూఫ్స్ అవి తీసుకుంటారు. మన ఇండియన్ కోస్ట్ గార్డ్ అనుకో, మన దగ్గర ఆధార్ కార్డు ఉంటే చూసి వదిలేస్తారు. అవతల అనుకో తీసుకెళ్ళిపోతారు. తీసుకెళ్ళిపోయాక ఇన్ఫర్మేషన్ ఉంటే బోట్ వాంటర్కి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఇక్కడ నుంచి మనం లోకల్గా ట్రై చేస్తే పంపిస్తారు. చాలా పంపించారులేండి. కొన్నిసార్లు కష్టం అవుద్ది, అంటే అక్కడ ఫుడ్ పెట్టకపోవడం, కొట్టడం అలాంటివన్నీ చేస్తారు. నా పేరు ఎల్లాజీ. ఇక్కడ ఫిషింగ్ హార్బర్లో చాలా సంవత్సరాలు బట్టి పనిచేస్తున్నాం. ఇలాగే బతుకుతీరు యాట్లకి వెళ్ళడం, రిక్షాలు అవి వేసుకోవడం అన్నీ చేస్తాం. చేపల పేర్లు అంటే కోనం బాగుంటుంది, వంజరాలు బాగుంటాయి, సందువాలు బాగుంటాయి, ఇటు టైగర్లు బాగుంటాయి, ఫ్లవర్ బాగుంటుంది. ప్రతి ఐటెం కూడా చిన్న గులివెంతో సహా బాగా ఉంటాయి అన్నీ. నాకు తెలిసి అంతా పర్వాలేదు. రేట్లు అంటే అన్న ఒక్కొక్కసారి ఒక్కొక్క రేట్గా ఉంటుందన్న. ఇప్పుడు టైగర్ అయితే 1250 రూపాయలు ఉందన్న కేజీ, 1200 1250 రూపాయలు ఉంది. అలాగే సందువాలు కూడా ఒక్కొక్క రేటు, ఇప్పుడు మార్కెట్ అవుతుంది కదా, మార్కెట్ బాస్కెట్ బట్టి గులివెందులో ఎంత తీసుకుంటున్నారో దాన్ని బట్టి ఆ రేట్లు ఉంటాయి అన్నమాట. మనం బల సైజు గులివెందులు, చిన్న స్మాల్ గులివెందులు అవన్నీ. మరి ఎండాకాలం అంటే బోటు ఓనర్లు తిప్పితేనే కానీ చెప్పలేము, ఎందుకంటే ఒకళ్ళు ఉన్నోళ్ళు ఉంటారు, లేనోళ్ళు ఉంటారు అన్నమాట. చాలా బోటు ఓనర్లు కూడా చాలా నష్టపోయి ఉన్నారన్నమాట, ఎందుకంటే ఆయిల్ డబ్బులు రాక తిప్పపోవడం. కాకపోతే కొన్ని బోటు కట్టేసుకుంటే ఏటు వస్తుంది, ఒకరోజు కాకపోయినా ఒకరోజైనా ఫిషింగ్ వస్తుంది కదా అనుకుంటే ఎదురుకొల్లి కూడా ఇబ్బంది అవుతుంది అన్నమాట. అది బాగా జనాలు ఎక్కువ ఏ చేపలు కొంటారంటే మొత్తం ఆల్మోస్ట్ అన్నీ తీసుకుంటారు. మనం అంటే ఏ చేపలు కొంటామని మనం చెప్పలేం కదండి. ఇప్పుడు మీకు నచ్చింది మీరు కొనుక్కుంటారు, నాకు నచ్చింది నేను కొనుక్కుంటాను, తనకు నచ్చింది తన కొనుక్కుంటారు అలాగమాట. అంటే 4 ఐటమ్ బోట్లో పడితే అన్ని డివైడింగ్ వేరి బాస్కెట్ చెప్పిన పెంపించి బోటు ఓనర్ దగ్గర పాట అప్పుడు అలాగే అక్కడ పాట ఎలాగ వేస్తున్నారు అలాగే వేస్తారు సార్. లాంగ్ అంటే చెప్పలేము, అంటే ఇప్పుడు సబ్మెరీ దగ్గరికి వెళ్ళాలనుకుంటే 40-50 బార్లలోకి వెళ్తారు, దగ్గర మహా అయితే 150 బార్లు కూడా 200 బార్లు కూడా వెళ్తాం అన్నమాట. పెద్ద బోట్లు బాగా లాంగ్ వెళ్తాయి, అవి మ్యాక్సిమం 15 20 రోజులు 25 రోజులు నెల రోజులు ఓన్లీ 30 డేస్ చేసుకుని అదే అన్నీ అందులో ఉంటాయి. అన్నీ ఫుడ్ గిడ్డ అన్నీ పట్టుకెళ్తారు. కాకపోతే ఒక స్థానానికి వాటికి అన్నిటికీ ఇబ్బంది ఉండదు, కానీ కాకపోతే అన్నీ బాగా ఉంటాయి అన్నమాట. కాకపోతే వానర్కి అనేది ఏటా జరిగితే వానరన్నోడు సరదా పడతాడు, యువతల మన కళాశాలన్నోళ్ళు కూడా సరదా పడతారు అన్నమాట. విన్నారు కదా ఒక మత్స్యకారుడి యొక్క ఆవేదన. వేట ప్రారంభించి మరలా హార్బర్కి వచ్చే వరకు కూడా వారి జీవన స్థితి ఏ విధంగా ఉంటుంది, వారి యొక్క కష్టాలు కానీ వారి యొక్క సమస్యలు కానీ, లేకపోతే లాభం వస్తుందా నష్టం వస్తుందా పక్కన పెడితే సముద్రంలో వాళ్ళకి వేరే భవిష్యత్తు లేదో దీన్నే ఆధారంగా తీసుకుని ఉన్నారు. కాబట్టి చేప వేటకి వెళ్ళేటప్పుడు మరలా తిరిగి వచ్చేంత వరకు కూడా వారి యొక్క లైఫ్ అనేది గ్యారంటీ లేని పరిస్థితి. అయితే ఎన్నో అనుభవాలు ఉంటాయి. చెట్టు సముద్రంలో చెట్టు ఆ చీకట్లో కావచ్చు, నడి సముద్రంలో కావచ్చు, బయటకు వచ్చేంత వరకు కూడా వారికి ఎటువంటి రక్షణ ఉంటుందో లేదో, వారి లైఫ్ మీద గ్యారంటీ ఉంటుందో లేదో తెలియదు. కానీ వారు సముద్రాన్ని నమ్ముకున్నారు, మత్స్య సంపాదన నమ్ముకున్నారు, జీవితం అంతా దానికే త్యాగం చేసినట్టే ఒక రకంగా చెప్పుకోవచ్చు. కానీ వారి కుటుంబం గుర్తొచ్చినా ఏం గుర్తొచ్చినా ఒక్కొక్కసారి కమ్యూనికేషన్ కూడా ఉండదు, ఫోన్ కూడా సిగ్నల్ దాని పరిస్థితిలో ఉంటుంది. మా కుటుంబం కూడా గుర్తు వస్తుంది, కానీ వాళ్ళకు ఎలా ఉన్నారో అడగలేని పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో కొన్ని టైంలో కూడా మన దేశాన్ని కూడా వేరే ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఇబ్బంది పడే పరిస్థితి కూడా ఒక మత్స్యకారుడికి ఇబ్బంది పడే ఉంటుంది. అయినప్పుడు కూడా ఎన్నో సమస్యలు మేము అధిగమించుకుంటున్నాం. ఆర్థికంగా కూడా సరైన పరిస్థితి కూడా ఉండదు. సంపద మత్స్య సంపద దొరికితేనే మాకు అంత దూరం వెళ్ళినా అన్ని రోజులు కుటుంబాన్ని వదులుకున్నా కూడా మాకు లాభం ఉంటుంది. కొన్ని సార్లు అయితే డీజిల్ కూడా రాని పరిస్థితి, డీజిల్ డబ్బులు కూడా కొన్ని రాని పరిస్థితి కొన్నిసార్లు ఉంటుంది. ఏదైనప్పుడు కూడా మత్స్యకారుడు బయట బాగున్నా కూడా లోపడంతా చితికిపోయిన పరిస్థితి నుంచి మనతో పాటు చెప్తున్నారు. ఇది మత్స్యకారుడు ఒక ప్రత్యేక కథనం. కెమెరా పర్సన్ కిషోర్తో దుర్గాప్రసాద్, 4SI న్యూస్, విశాఖపట్నం.